డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండల కూనాలంక ఎక్స్ ఆర్మీ పారా మిలిటరీ మరియు సనాతన హిందూ ధర్మ పరిషత్ ట్రస్ట్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కన్నడ రేషన్ ఆఫ్ ఎక్స్ పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఎక్స్ ఆర్మ్డ్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సనాతన హిందూ ధర్మ పరిషత్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లంక గ్రామాల్లో వరద ముంపు బాధితుల సహాయార్థం ముమ్మడివరం మండలం తానాలంక కునాలంక గ్రామాలలో సుమారు 125 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రతి కుటుంబానికి 5 కేజీల రైస్, 1 కిలో కందిపప్పు, 1 టవల్ అందజేశారు. ఈ సందర్భంగా కన్సర్డ్ రేషల్ ఆల్ ఇండియా సెక్రటరీ మోహన్ రావు మాట్లాడుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అసోసియేషన్ తరపున సేవ చేయటం, కష్టకాలంలో వారికి అండగా నిలవటం తాను బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, వినాయకరావు, వడ్డీ సత్యనారాయణరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన స్టేట్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారికి, మా జిల్లా మా తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరపు నుంచి వారికి ఘన స్వాగతం. తర్వాత ఇక్కడ మేము తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ఈ సహకారం అందించాం. మాకు సహకరించిన జిల్లా కమిటీ ఆర్ సారీ అండ్ మీ పేరు ఏంటండి? సత్యనారాయణ గారు. తర్వాత మా సభ్యులు రాజేశ్వరరావు గారు, వినాయకరావు గారు, ప్రకాష్ గారు, అభిమన్యుడు గారు, దేవిరావు గారు, వీళ్ళందరికీ ధన్యవాదం చెప్తున్నాను. సారీ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కోనవరం గ్రామం ముమ్మిడివరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు గోదావరి వరద బాధితుల సహాయార్థం కన్ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ పారామిలిటరీ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి మరియు ఎక్స్ ఆర్మ్డ్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి మరియు తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ జిల్లా కమిటీ తరపు నుండి ఈ యొక్క వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కన్ఫెడరేషన్ సెక్రటరీ ఎస్ మోహన్ రావు గారు, జిల్లా అధ్యక్షులు బివి ప్రసాద్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ వినాయకరావు గారు, మరియు ట్రెజరీ వెంకటేశ్వరరావు గారు, మరియు జాయింట్ సెక్రటరీ బి రాజేశ్వరరావు గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క వితరణ కార్యక్రమం జరిగింది. ఈ గ్రామంలో 100 కుటుంబ సభ్యులకు 125 కుటుంబ సభ్యులకు 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు మరియు 1 టవల్ అందరికి కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో మాకు వడ్డే సత్యనారాయణ గారు సహకరించారు, ఈ గ్రామం వారు. మరియు ఈ యొక్క అసోసియేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పేదలు ఎవరైనా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇవే కాకుండా ఎలాంటి దృష్టికి వచ్చినా కూడా మా అసోసియేషన్ జిల్లా కమిటీకి నేను పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి ఈ యొక్క తూర్పు జిల్లా ఉమ్మడి తూర్పు జిల్లా కమిటీ సభ్యులకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.